గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఆర్గనైజ్ చేస్తూ చాలా మందికి తన వంతు సేవ చేస్తున్న రామకృష్ణ గారికి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు నా తరఫున ధన్యవాదాలు. స్టేజ్ పై ఉన్న అందరి పెద్దలకి నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ రాజేందర్. బేసికల్గా నేను ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నుంచి. సో ఇప్పుడు హైదరాబాద్లో నా క్లినిక్ ఉంది. బేసికల్గా నేను చేసేది ఏమంటే డయాబెటీస్ అయినా బీపీ అయినా కొలెస్ట్రాల్ ఒబేసిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే మెడిసిన్స్ మనం లైఫ్ అంతా వాడుకుంటాము. బట్ ఈ మెడిసిన్స్ని మీద డిపెండెన్సీ తగ్గించుకొని ఫ్యూచర్లో కాంప్లికేషన్ రాకుండా ఎలా ఉండాలి అనే విషయాలు నేను ఈరోజు షేర్ చేసుకుంటాను. ఓకేనా? బేసికల్గా నేను అలోపతి డాక్టర్. నేను బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్లో అపోలోలో వర్క్ చేశాను. నేను చూసింది ఏమంటే హాస్పిటల్కి వచ్చేదానిలో 70% ఆఫ్ ద పేషెంట్స్ లైఫ్ స్టైల్ ఇష్యూస్తో వస్తున్నారు. అంటే ఏమి లైఫ్ స్టైల్ ఇష్యూస్ అంటే డయాబెటీస్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ అయినా, ఒబెసిటీ అయినా, కొలెస్ట్రాల్ అయినా, హార్ట్ అటాక్, పెరాలిసిస్, ఇవన్నీ కూడా ఏదో బ్యాక్టీరియానో వైరస్సో కోవిడ్ లాగా వైరస్ వల్ల రావట్లేదు. మన డే టు డే లైఫ్లో మనం చేసే మిస్టేక్స్ వల్ల మనం తెచ్చుకుంటున్న ఇష్యూస్. అది మనం ఏం చేస్తున్నామంటే దానికి మనం మెడిసిన్స్ మీద డిపెండ్ అవుతున్నాము. బట్ మన లైఫ్ స్టైల్ని మన డైట్ని కరెక్ట్ చేసుకోవడం లేదు. అది కరెక్ట్ చేసుకుంటే వీటి నుంచి బయటపడే అవకాశం ఉంది. మెడిసిన్స్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవచ్చు. ఓకేనా? ఫైన్. ఇంతకుముందు చూస్తే మనకు ఎప్పుడో బీపీ షుగర్లు ఎప్పుడో 60s లో 50 పైన వచ్చేది. ఇప్పుడు చూస్తే 30కి బీపీలు, 20కి 25కు డయాబెటీస్లు చూస్తున్నారు. మీ దగ్గర కూడా ఇలాగే ఉందా? నా ఓపీలో అయితే 50% ఆఫ్ పీపుల్ 30 బిలో డయాబెటీస్లు ఉన్నాయి. ఇక్కడ కూడా అలాగే ఉందా? ఏం సార్ డాక్టర్ గారు? ఓకే. సో ఎందుకు పెరిగిపోతున్నాయి? ఇది ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఉందాము. ఇట్స్ నాట్ లైక్ క్లాస్ రూమ్ టీచింగ్ లాగా కాకుండా మీ వైపు నుంచి చెప్పండి, ఎందుకు పెరిగిపోతున్నాయి? మీరేమనుకుంటున్నారు ఎందుకు ఈ సమస్యలు పెరిగిపోతున్నాయి? స్ట్రెస్. ఓకే. స్ట్రెస్, డైట్ సరిగ్గా లేదు, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, పిజ్జాలు బర్గర్లు లింక్ ఇక్కడికి రాలేదేమో, ఫ్రైడ్ ఫుడ్స్ వచ్చాయా? ఓకే వచ్చాయండి. ఓకే. ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ బిర్యానీలు అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేదు, పొద్దల కూర్చొని ఉంటున్నాం. ఇంతకుముందు అయితే కొంత దూరంకైనా కానీ మనం నడిచి వెళ్తుండే. ఇప్పుడు 0.5 కిలోమీటర్ పోవాలన్నా, 200 మీటర్స్ పోవాలన్నా బైక్ లేకుండా కాలు తీస్తున్నాం. ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో ఇవన్నీ కారణాలు మేజర్గా ఉన్నాయి. అన్నిటికంటే ఇంకొక ఇష్యూ ఏమంటే స్లీప్ సరిగ్గా లేదు. ఇంతకుముందు 9 అయితే ఊళ్ళలో పడుకునేటోళ్ళు, ఇప్పుడు 12, 1 మొబైల్ పట్టుకునేసేసి, అది ఇంకో కారణము. స్ట్రెస్ మీద అన్నట్టుగా స్లీప్ సరిగ్గా లేదు, ఇవన్నీ కారణాలు. బట్ మనము వీటిని కరెక్ట్ చేసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే మెడిసిన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాము. యా. ఓకే. సో మీరు చెప్పినట్టుగా ఇవన్నింటినీ ఒక సిస్టమేటిక్గా చెప్తే అమెరికన్ కాలేజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ వాళ్ళు ఏం చెప్తారంటే ఒక 6 పిల్లర్స్ ఉన్నాయి. ఈ 6 పిల్లర్స్లో మనము డే టు డే లైఫ్లో సరి అయిన చాయిసెస్ చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాము, రాంగ్ చాయిసెస్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి కాంప్లికేషన్లు వస్తాయి. అదేమి అంటే ఫస్ట్ ద ఫుడ్ దట్ యూర్ టేకింగ్, అంటే ఏదైతే ఫుడ్ తింటామో అది. మా మెడిసిన్లో ఒక సేయింగ్ ఉంది, హిప్పోక్రేట్స్, ఫాదర్ ఆఫ్ మెడిసిన్ హిప్పోక్రేట్స్ అనే అతను ఏం చెప్తా అంటే లెట్ ఫుడ్ బి ద మెడిసిన్. అంటే మీరు తీసుకునే ఫుడ్ అనేది మెడిసిన్ లాగా పనిచేయాలి. అది ఎప్పుడు పనిచేస్తుంది? మనం సరియైన ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ అనేది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. లేకుంటే ఏమవుతుంది? రాంగ్ ఫుడ్స్ తీసుకుంటే అది ఇంపాక్ట్ ఏం చూపించదు, ఇప్పుడు లాంగ్ టర్మ్లో చూపిస్తుంది. అది స్లో పాయిజన్ లాగా పనిచేసేసి లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్లు, లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ కొని తెస్తుంది. ఓకే. ఫుడ్ అనేది మెడిసిన్ లాగా పనిచేయాలా లేక పాయిజన్ లాగా పనిచేయాలా అనేది మన చేతిలో ఉంది. సో మనం తీసుకునే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. అది ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి ఏంటి అన్న విషయాలకు నేను గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. ఓకే ఫైన్. సెకండ్ ఈజ్ ఫస్ట్ ఫుడ్ అనుకున్నాము, సెకండ్ అనేది ఎక్సర్సైజ్, థర్డ్ స్లీప్, ఫోర్త్ స్ట్రెస్, ఫిఫ్త్ రిలేషన్షిప్, 6th ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. సో ఇవన్నీలో మనం తీసుకునే చాయిసెస్ అనేది మన హెల్త్ని డిటర్మైన్ చేస్తుంది. ఓకే. సో మనం ఎందుకు లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాలి? మెడిసిన్స్ వేసుకుంటున్నాం కదా, అయిపోయింది కదా అనుకుంటే, మీరు చూస్తే మెడిసిన్స్ వేసుకొని డయాబెటీస్ నుంచి బీపీ నుంచి బయటపడ్డ వాళ్ళు ఏమైనా చూశారా? మెడిసిన్స్ వేసుకొని ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డ వాళ్ళు లేదు కదా. ఎందుకంటే మెడిసిన్స్ అనేవి టెంపరీగా హెల్ప్ అవుతున్నాయి. మెడిసిన్స్ వేసుకోకుంటే కాంప్లికేషన్లు వస్తాయి. కంపల్సరీ మెడిసిన్స్ కావాలి. మెడిసిన్స్తో పాటు మీరు ఈ ఏవైతే 6 థింగ్స్ చెప్పానో వాటి లోపల రైట్ చాయిసెస్ చేసుకుంటే ప్రాపర్గా మీ బీపీ షుగర్లు కంట్రోల్ అయ్యి మెడిసిన్స్ యొక్క డిపెండెన్సీ తగ్గి లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్లు తగ్గించవచ్చు. లాంగ్ టర్మ్లో ఏమేమి కాంప్లికేషన్లు వస్తాయి ఒకసారి నేను గోయింగ్ ఫార్వర్డ్ నేను కవర్ చేస్తాను. యా.
ఓకే. యా సో ఇప్పుడు చూస్తే మనకు లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకు ఎన్ని రకాల సమస్యలు వస్తాయని చూస్తే, మనకు వచ్చే డయాబెటీస్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, ఎక్కువ బరువు పెరిగిపోవడం కావచ్చు, కొలెస్ట్రాల్ ఇష్యూస్, హార్ట్ అటాక్, పెరాలిసిస్, పీసీఓడి, ఫిమేల్లో అయితే పీసీఓడి ఇష్యూస్, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్, ఇవన్నీ సమస్యలు కూడా ఎందుకు వస్తున్నాయంటే మన ఏదైతే ఇంతకుముందు మాట్లాడుకున్న 6 థింగ్స్లో మనం చేస్తున్న మిస్టేక్స్ వల్ల వస్తున్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే, ఈరోజు బిర్యానీ తింటే రేపేం ప్రాబ్లం కాదు, ఈరోజు జంక్ ఫుడ్ తింటే రేపేం ప్రాబ్లం కాదు, కాబట్టి ఇప్పుడైతే ఏం అవ్వట్లేదు కదా అన్నట్టుగా మనము అట్లే కంటిన్యూ చేస్తున్నాము. అది ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ చూపించట్లేదు కాబట్టి మనం ఇప్పుడైతే ఏమవుతలేదు కదా, ఇప్పుడే తిందాం క్యాండి చేద్దాం అనేసి చేస్తున్నాము. సో నేను అది అసలు తినద్దు అనట్లేదు, రాంగ్ ఫుడ్స్ తినద్దు అనట్లేదు, బట్ థింగ్ ఈజ్ వారంకోసారి 15 రోజులకోసారి ఓకే, కానీ సాయంత్రం అయిందంటే బజ్జీలకి, సాయంత్రం అయిందంటే సమోసాలకి పోతే అది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే రైట్. సో యా ఒకసారి డయాబెటీస్ పర్సన్ యొక్క లైఫ్ చూస్తే, ఫస్ట్ ఒక టాబ్లెట్తో స్టార్ట్ చేస్తారు, కొన్ని రోజులు కంట్రోల్లో ఉంటుంది, కంట్రోల్లో మళ్ళీ ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే షుగర్ కంట్రోల్లో లేదో డాక్టర్ గారి అయిపోతారు, డాక్టర్ గారు చెప్తారు సార్ మీ షుగర్ కంట్రోల్ లేదు ఇంకో టాబ్లెట్ యాడ్ చేయాలి, టాబ్లెట్ పెరుగుతుంది, ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకా టాబ్లెట్లు పెరుగుతాయి, తర్వాత టాబ్లెట్లు పనిచేస్తలేదు సార్ ఇన్సులిన్ పెట్టాలి అని ఇన్సులిన్ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ తర్వాత ఇన్సులిన్ డోస్ పెరుగుతుంది, మళ్ళీ కాంప్లికేషన్లు అనేవి చాలా వస్తాయి. కాంప్లికేషన్లు ఏమొస్తాయి డయాబెటీస్తో అంటే, మీకు కంటి సమస్యలు వస్తాయి, కండ్లలో మసక బాధింది అంటాము, అంటే పొద వచ్చింది అంట, క్యాటరాక్ట్, గ్లకోమా, రెటినోపతి, కిడ్నీ పరమైన సమస్యలు, అండ్ న్యూరోపతి. చాలామందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కాల్చేతులలో మంటలు, తిమ్మిళ్ళు ఉంటాయి, పెరాలిసిస్ వస్తుంది, హార్ట్అటాక్ రిస్కులు పెరుగుతాయి, పుండ్లు సరిగా మానవు, ఇవన్నీ కాంప్లికేషన్లు షుగర్ కంట్రోల్ లేకుంటే వస్తున్నాయి. ఓకే, షుగర్ ఎందుకు కంట్రోల్ ఉండట్లేదు అంటే మనం ఇంతసేపు చెప్పిందే. ఓకే రైట్. సో ఇప్పుడు ఇది చూస్తే ఈ స్లైడ్లో, ఈ షుగర్ అనేది 30% మంది పెరాలిసిస్కి షుగర్ కారణము, 40% హార్ట్అటాక్స్కి షుగర్ అనేది కారణము, 50% కిడ్నీ ప్రాబ్లమ్స్కి షుగర్ అనేది కారణము. సో ఇన్ని రకాల సమస్యలకి షుగర్ అనేది కారణం కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఈ సమస్యల్ని లాంగ్ టర్మ్లో రాకుండా కాపాడుకోవచ్చు. చాలామందికి పుండ్లు మానవు డయాబెటీస్లో, గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది, సో కిడ్నీ ఫెయిల్ అయ్యేసి డయాలసిస్ మీద పోతారు, అంటే లైఫ్ అంతా కూడా డయాలసిస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, అంటే కిడ్నీలు ఫిల్టరేషన్ పనిచేస్తాయి, ఎప్పుడైతే కిడ్నీలు సరిగా పనిచేయవో ఆ ఫిల్టర్ చేసే బ్లడ్ని ఫిల్టర్ చేసే పని మిషన్ ద్వారా చేయాల్సి వస్తుంది, అది జీవితం అంతా చేయాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే డయాబెటీస్ వల్ల కిడ్నీ ఫెయిల్ అయిపోతే. సో హార్ట్అటాక్ రిస్క్ ఇట్లా, ఇక్కడ యెల్లో కలర్ చూస్తే కొవ్వు పేరుకపోతుంది బ్లడ్ వెజల్స్లో, అది పేరుకపోవడం పెరిగినప్పుడు అది హార్ట్అటాక్కి లీడ్ చేస్తుంది. మనం అనుకుంటాం హార్ట్అటాక్ సడన్గా వచ్చింది, నిన్నటి వరకు మంచిగా ఉన్నాడు ఇప్పుడు హార్ట్అటాక్ వచ్చింది అనేసి అంట, అది ఎన్నో సంవత్సరాలుగా కొవ్వు పేరుకపోయి ఏదో ఒక రోజు హార్ట్అటాక్ పెరాలిసిస్ రూపంలో మనకు బయటపడుతుంది. సో ఈ సమస్యలు, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సర్వే చేశారు, ఆ సర్వేలో ఏమంటే ఇండియాలో ఒక డయాబెటిక్ పేషెంట్ ఇన్ని రకాల కాంప్లికేషన్లకి, హాస్పిటల్స్కి, స్టెంటింగ్కి, కిడ్నీ ఫెయిల్కి 15-20 లక్షలు స్పెండ్ చేస్తున్నారంట. ఓకే, 15-20 లక్షలు అంటే ఎవరికైనా చాలా పెద్ద అమౌంట్ కదా. సో ఎప్పుడైతే మీరు షుగర్ని బాగా కంట్రోల్ చేసుకుంటారో ఇంత డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చూస్తే ఇక్కడ డయాబెటీస్ అనేది 30 ఇయర్స్లో వస్తే అది మీ లైఫ్ స్పాన్ని 15 సంవత్సరాలు తగ్గిస్తుందంట, అది కూడా ల్యాన్సెట్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం 15 సంవత్సరాలు తగ్గిస్తుంది. 40స్లో వస్తే అది లైఫ్ స్పాన్ ఒక 10 ఇయర్స్ తగ్గిస్తుంది, అంటే ఒక డయాబెటీస్ అనేది ఒక పర్సన్ యొక్క లైఫ్ స్పాన్ని 10-15 ఇయర్స్ తగ్గిస్తుంది. ఓకే, కాబట్టి మీరు ఎంత బాగా కంట్రోల్లో పెట్టుకుంటే లేక రివర్స్ చేసుకోగలిగితే మీ లైఫ్ స్పాన్ ఒక 10-15 సంవత్సరాలు ప్రొలాంగ్ చేసుకోవాల్సిన అవకాశం అనేది ఉంది. ఓకే, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఏంది అనేది నేను మళ్ళీ గోయింగ్ ఫార్వర్డ్ నేను చెప్తాను. ఎస్ కమిషనర్ గారికి రాజేందర్ గారు ఆన్ ఆర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.